ప్రభుత్వం అలాగే వాళ్ళు చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా రాలేదు కాలేదు అనుకునే దానికంటే ఒక విమర్శించడం కంటే మనకు కూడా ఆత్మ విమర్శ కావాలి కదా ఏ పని చేస్తున్నావు ఏంటి అనేది ఆయన వచ్చిన తర్వాత అందరికీ అనుకూలంగా అందిని ఆట వాళ్ళకి అందిని అమ్మఒడి అందింది చేయాల్సిన కొన్ని పథకాలు అంటే అయ్యి కొన్ని పథకాలు అందినే ఉన్నాయి అందనే ఉన్నాయి అనుకుంటే అది వెళ్ళే వాళ్ళు సోమరపోతులు అనుకుంటేలాగా వాళ్ళు వెళ్ళిపోయే సోమరపోతులు అనుకున్నప్పుడు లైన్లో క్యూ పట్టుకొని తీసుకొచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది మంచి పనులే అన్నీ అందినీ కూడా కొంతవరకు అటువిటిగా ఉంటుంది నాన్న ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఏముంటుంది చెప్పండి రోడ్డు మీద మాలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు ఏం లేదు ప్రస్తుతం వ్యాపారం చేసుకొని రోడ్డు మీద సిరి వ్యాపారస్తులను కూడా బతుకుతాం కారణం కూడా ఏ పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ఏ ఇబ్బందులు లేవు శుభ్రంగా బతుకుతున్నాం బాగానే ఉన్నాం ఇంతవరకు ఏ ఇబ్బందులు లేకోకుండా ఉంటున్నాం దానివల్ల మాకు ఏ ఇబ్బందులు బాగానే ఉంది కానీ చెడే లేదు ప్రతి మనిషిని అన్న మంచి చెడిని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు దానికి మనం ఆయన్ని విమర్శించేంత అని మనం అనుకుంటే ఎలాగా ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు పొగిడేవాళ్ళు ఉంటారు రకరకాల మనసులు ఉంటాం ఎవరి నిర్ణయం వాళ్ళది అది కొంతమందికి నచ్చకపోతే నచ్చలేదు అతను అని చెప్తారు నచ్చిన వాళ్ళు నచ్చిందని చెప్తూ ఉంటారు దానికి ఎవరేమో చెప్పగలుగుతాం మా ఓపెనింగ్గా అంటే ఆయన పర్వాలేదు బాగానే ఉంది బాగున్నది ఏముంది నాన్న మధ్యరకం కుటుంబాలకి కాస్త అనుకూలంగా ఉంటే ఏ పరిపాలనైనా ఎవరికైనా కూడా మధ్యరకం కుటుంబాలకు అందుబాటులో ఉంటే సంతోషిస్తారు లేదనుకుంటే లేదని బాధపడతారు తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ఉసుక ఒకటి ఉసుక వల్ల ఇబ్బంది పడ్డారు దానివల్ల కార్మికులు చాలామంది టాపీ వర్కర్స్ కానీ లేకపోతే పెయింట్ మేస్త్రులు కానీ వడ్రింగ్ పని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఒక 5-6 సమస్యలు ఉన్నాయి అవి కూడా అందరూ బాధపడ్డారు దానివల్ల అన్నీ అనుకూలంగా ఉండి జరుగుతూ ఈ వరదలు వస్తున్నాయి దానికి ఆయన ఏం చేస్తాడు వరదలు వచ్చేదానికి అన్నీ చూసుకొని అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుంది ఆయన దానికి అనుకుంటే ఆయన విమర్శించడానికి ఏముంటుంది పైన వాతావరణ ప్రకృతిని ఎవరు ఏం చేయగలుగుతాం వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తారు ఆయనైనా ఈయనైనా అడ్డుపెట్టలేరుగా దానికి ఎవరు ఏం చేస్తాం చేయగలిగేది ఏమీ లేదు అది ప్రకృతి ఎలా ఉంటే అలాగా ఎండలు కాస్తే ఎండలు కాస్తున్నాయి అని వానలు కాస్తే వానలు పడుతున్నాయి అంటే ఎలాగా దానికి మనం చేసేదే ఉంటుంది అన్నీ నిర్ణయం ప్రకృతి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది నాన్న ఇక అవన్నీ విమర్శించుకునే కాదు చెప్పే కాదులే నా నాయక అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నంబర్1గా ఉందండి అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ కొండ ప్రాంత ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు ఇళ్ల పట్టాలు వాయిదాలు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఆయన పవర్ చూపించాలి పోతే సచివాలయంలో వాలంటీర్లు కొంతమంది రేపు రండి రేపు రండి రేపు రండి రేపు రండి అని రోజు తిప్పుతున్నారు అది కూడా మాకు న్యాయం చేయాలి ముఖ్యంగా ఈ 5వ వార్డు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజీలు అసలు కరెక్ట్గా లేవు కంప్లైంట్ చేస్తే దగ్గర దగ్గర వారం 10 రోజులు పడుతుంది వాళ్ళు రావడానికి ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చినా పెద్ద కంప్లైంట్ ఇచ్చినా లేదన్నా ఒక సమస్య వచ్చినా కరోనా వచ్చి దోమల మందు కొట్టమన్నా పౌడర్ జల్లమన్నా ఏ జల్లమన్నా కానీ రావట్లా మున్సిపాలిటీ వారు అది ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అని మేము చెప్పట్లేదండి ఒకవేళ ఆయన తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి తర్వాత హైకోర్టు ఉంది తర్వాత సుప్రీంకోర్టు ఉంది తర్వాత ప్రజలు ఉన్నారు దానికి ప్రజల్ని ఇబ్బంది పెడదాం ఎందుకండి సామరపోతులు చేస్తున్నారని కాదండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు చక్కగా అందరూ వాళ్ళ కుటుంబాలని బాగా చూసుకుంటున్నారు అయితే ఏంటంటే ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ చాలా కొంచెం తగ్గుముఖం పెట్టింది వాలంటీర్లు వచ్చిన కొత్తలు బాగా చలాకీగా చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లా ముందు అది సచివాలయం ప్రతి ఒక్క సచివాలయంలో రోజుకు 2-3 కంప్లైంట్లు వస్తున్నాయి అవి ప్రత్యేకంగా మేము కూడా చూసాం అదండి అది ఉత్తమ మాట అండి అది ఉత్తమ మాట ఎందుకంటే వాళ్ళకి ఏదో కక్షలు ఉంటాయి అవి చూసుకుంటారు అంతేగాని మన ప్రభుత్వం బాగా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది అది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన విషయం ఏంటంటే మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కోవిడ్ బాధితుల్ని 200 మంది 300 మంది ఒక్కొక్క వార్డులో ఉంటే డాక్టర్లు 2-3 ఉంటున్నారండి మేము ప్రత్యేకంగా చూసాం డాక్టర్ని కొంచెం అక్కడ ఎక్కువగా పెంచాలండి ఎందుకంటే కృష్ణా జిల్లాలో అతి పెద్దమైన ప్రభుత్వ వైద్యశాల అది అందుకని డాక్టర్లు కొద్దిగా ఎక్కువ మంది ఉంటే వచ్చే జనాభా కూడా కొద్దిగా ఎక్కువ మంది చూస్తారు 100 మందికి 2-3 డాక్టర్లు ఉంటే ఏం సరిపోతారండి కరోనా టైంలో విఫలమయ్యారని కాదండి డాక్టర్లు వాళ్ళు డ్యూటీలు కరెక్ట్గా చేస్తే అంతా బాగుంటుందండి 100 మందికి 2-3 డాక్టర్లు పెడితే అది సమంజసంగా లేదు కదండి. ఈ
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.